కంకి స్వాగతం వెలుగుల కొండ అంటే కోహ్ ఈ నూర్ కోహ్ అంటే కొండ నూర్ అంటే వెలుగు వెలుగుల కొండగా పేరు పొందినటువంటి కోహినూరు వజ్రం చరిత్ర ప్రసిద్ధికి ఎక్కినటువంటి కోహినూరు వజ్రము భారతదేశ చరిత్రలోని అన్ని కీలక మలుపులకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి కోహినూరు వజ్రము మళ్ళీ తన పుట్టిల్లైనటువంటి భారతదేశానికి తిరిగి వస్తుందా భారతదేశంలో సగర్వంగా అది వెలుగులీనుతూ వెలుగుల కొండగా కోహినూరుగా మళ్ళీ అది పేరుకు తగ్గట్టుగా అది విలసిల్లుతుందా భాసిల్లుతుందా కోహినూర్ భారతదేశానికి వచ్చే తొలి సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి కోహినూర్ వాస్తవానికి ఈ దేశ చరిత్రలో చాలా కీలకమైనటువంటి స్థానం ఉన్నటువంటి వజ్రం ఎక్కడో గోల్కొండ రత్నగర్భ అయినటువంటి గోల్కొండలో గోల్కొండ సామ్రాజ్యంలో ఉన్నటువంటి సమయంలో ఇది లభించింది దీనిని సానబెట్టి చెక్కి దీనిని రాజులు గోల్కొండ రాజులు తమ యొక్క మకుటాలపైన ధరించేవారు అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి చేసినప్పుడు రాజులను ఓడించిన తరువాత ఈ వజ్రాన్ని కప్పంగా తీసుకెళ్లాడు తీసుకెళ్లిన తరువాత ఇది రాజులు మారే కొద్దీ సుల్తాన్లు నవాబులు మారే కొద్దీ చేతులు మారుతూ వచ్చింది చిట్ట చివరికి మన దేశం పైన నాదిర్ షా దాడి చేసినప్పుడు ఇరాన్ రాజ్ అయినటువంటి నాదిర్ షా దాడి చేసినప్పుడు నాదిర్ షా మొగలులను ఓడించి వాళ్ళ దగ్గర నుంచి ఈ కోహినూర్ వజ్రాన్ని భరణంగా పట్టుకుని వెళ్ళిపోయాడు ఆ తరువాత దాదాపు రెండు వందల సంవత్సరాల తరువాత మహారాజా రంజిత్ సింగ్ సిక్కు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి హైందవ ధర్మాన్ని కాపాడేందుకు వచ్చినటువంటి మహారాజా రంజిత్ సింగ్ పర్షియా మీద దాడి చేశారు అంటే ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ని ఓడించి ఇరాన్ రాజులు గౌరవ సూచకంగా రాజు రాణి కలిపి ఈ వజ్రాన్ని రంజిత్ సింగ్కి బహుకరించారు రంజిత్ సింగ్ ఈ వజ్రాన్ని తీసుకున్న తర్వాత చేతిలో పట్టుకున్న తర్వాత దీన్ని విలువ అని అన్నారు అడిగినప్పుడు రాణిగారు మీ దగ్గర చాలా బలంగా రాయిని దూరంగా విసరగలిగే వ్యక్తి ఎవరన్నా ఉంటే ఇద్దరిని పిలిపించండి అంది ఒకడిని పైకి విసరమంది ఒకడిని ముందుకు విసరమంది దూరంగా విసరమంది వాళ్ళిద్దరూ దూరంగా విసిరేస్తే ఎంత పైకి వెళ్ళిందో ఎంత దూరం వెళ్ళిందో చూసి మహారాణి అంది ఈ మొత్తము బంగారాన్ని గుట్టపోసినా కూడా కోహినూరు వజ్రం కన్నా వెల తక్కువే అవుతుంది కోహినూర్ దీనికన్నా విలువైనది అవుతుందని చెప్పి అన్నారనమాట అటువంటి వజ్రాన్ని తీసుకొచ్చినటువంటి మహారాజా రంజిత్ సింగ్ దాన్ని చాలా గౌరవంగా చూసుకునేవాడు దాన్ని చాలా గర్వంగా ధరించేవాడు జీవిత చరమాంకంలో ఆయన ఈ వజ్రాన్ని పూరి జగన్నాథుడి పాదాల దగ్గర సమర్పించుకోవాలనుకున్నారు కానీ జీవనపు చిట్ట చివరి దశలో ఆయన మాట్లాడలేకపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఆయన పూర్తిగా అశక్తుడయ్యాడు ఆయన కుమారుడు రాజైనప్పుడు మంత్రి ఒక ఆయన ఈ వజ్రాన్ని పూరి జగన్నాథ్కి ఇవ్వడం ఎందుకు ఇది రాజుగారి ఖజానాలోనే ఉండాలి అని చెప్పి రాజుగారి ఖజానాలో ఉంచారు కొద్ది రోజుకే రోజులకే బ్రిటిషర్లతో జరిగినటువంటి పోరాటంలో సిక్కు సామ్రాజ్యం అంతరించిపోయింది సిక్కుల పదకొండేళ్ల యువ యువరాజైనటువంటి మహారాజా దలీప్ సింగ్ దిలీప్ సింగ్ కథ చాలా ఆసక్తికరమైంది ఎప్పుడన్నా దాని గురించి చెప్పుకుందాం ఈ దిలీప్ సింగ్ చేత బలవంతంగా బ్రిటిష్ రాణి విక్టోరియా బహుమతిగా ఇప్పించుకుంది కోహినూర్ని తీసుకెళ్ళింది కోహినూర్తో పాటు ఆమె దిలీప్ సింగ్ని తన వెంట తీసుకువెళ్ళింది దిలీప్ సింగ్ని క్రైస్తవుడిగా మార్చింది అంటే సిక్కు ధర్మాన్ని ప్రపంచమంతా వ్యాపింపజేసినటువంటి మహావీరుడైనటువంటి మహారాజా రంజిత్ సింగ్ కుమారుణ్ణి క్రైస్తవుడిగా మార్చింది మార్చి ఈ వజ్రాన్ని తన కిరీటంలో ధరించటం ప్రారంభించింది ప్రస్తుతం ఈ వజ్రము లండన్లో ఉన్నటువంటి జ్యువెలరీ మ్యూజియంలో ఇది ఆ జ్యువెలరీ సెక్షన్లో ఇది ఉంటుంది దీనికి సంబంధించిన బ్రిటిష్ రాణికి సంబంధించిన ఆభరణాలలో ఇది భాసిల్లుతూ ఉంటుంది వెలుగొందుతూ ఉంటుంది మహారాణి గారు అప్పుడప్పుడు ఈ కోహినూరుని ధరిస్తారు భారతదేశానికి స్వాతంత్రం రాగానే మన ప్రభుత్వము ఈ కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇవ్వమని అడిగింది యా నలభై ఎనిమిదిలో అడిగింది యాభై మూడులో కూడా అడిగింది ఈ రెండు సార్లు కూడా ప్రభుత్వము బ్రిటిష్ ప్రభుత్వము ఇది మాకు గిఫ్ట్గా వచ్చింది కాబట్టి ఇది తిరిగి ఇచ్చేది లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అప్పటి నుంచి ప్రభుత్వం ఒకటి రెండు సార్లు ప్రయత్నించింది ఊరుకుంది కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పదహారులో ఈ వజ్రాలను మాకు ఇవ్వాలి కోహినూర్ని మాకు తిరిగి ఇవ్వాలని చెప్పి ప్రతిపాదనను పంపింది ఈ ప్రతిపాదనను బ్రిటిష్ ప్రభుత్వం తోసిపుచ్చింది అయితే ఇటీవలి కాలంలో ఒక పరిణామం జరిగింది ఆ పరిణామం ఏంటంటే గ్రీసులో ఉన్నటువంటి పార్థనాన్ టెంపుల్ చాలా సుప్రసిద్ధమైనటువంటి భగ్నావశేషంగా మిగిలిపోయినటువంటి ఒక గ్రీకుల అంటే క్రైస్తవం రావడానికి ముందరి గ్రీకు జీవనం ఏదైతే ఉందో ఆ సంస్కృతికి దాని అత్యున్నత శిఖరాలకు ప్రతీక అయినటువంటి పార్థనాన్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి విరిగిపోయినటువంటి శిల్పాలను ఎల్గిన్ అనేటటువంటి బ్రిటిష్ ఆఫీసరు ఇంగ్లాండ్కి తీసుకొచ్చాడు తన దగ్గరే ఉంచుకున్నాడు ప్రస్తుతం ఇవి మ్యూజియంలో ఉంటున్నాయి బ్రిటిష్ మ్యూజియంలో ఉంటున్నాయి బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నటువంటి ఈ ఎల్గిన్ స్టాట్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి తిరిగి చేయాలని చాలా కాలంగా గ్రీసు పోరాడుతూ వచ్చింది ఇవి మాకు ఇవ్వాలి ఎందుకంటే ఇవి మా సంస్కృతికి ప్రతీకలు మాకు ఇవ్వండి అని ఇన్నాళ్ళు తిరస్కరిస్తూ వస్తున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఇప్పుడు గ్రీస్ అధికారులతో ఒక ఒప్పందానికి వస్తుంది కొంతకాలము అక్కడ ఉండేటట్టు కొంతకాలం ఇక్కడ ఉండేటట్టు ఈ పార్థెనాన్ స్టాట్యూస్ బ్రిటిష్ వాళ్ళు ఎల్గిన్ స్టాట్యూస్ తీసుకు దొంగతనం చేసి తీసుకొచ్చినటువంటి అధికారి పేరు మీద గర్వంగా చెప్పుకుంటారు కానీ గ్రీకులు దీనిని పార్థెనాన్ స్టాట్యూస్ అంటారు సో ఈ పార్థెనాన్ స్టాట్యూస్ తిరిగి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కోహినూరు కూడా కనీసం కొంతకాలం ఇక్కడ కొంతకాలం అక్కడ ఉండడము లేదా పూర్తిగా భారతదేశానికి తిరిగి ఇవ్వడానికి మార్గము సుగమం అవుతుందా అన్నటువంటి ఆశలు రేకెత్తుతున్నాయి ఇవాళ కాకపోతే రేపు కోహినూర్ భారతదేశానికి వచ్చింటు వస్తుందేమో వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ముగింపులో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకుందాం మహారాజా రంజిత్ సింగ్ కోరిక మేరకు ఈ ఆభరణమే గనక ఈ కోహినూరు వజ్రమే గనక పూరి జగన్నాథుడి పాదాల దగ్గర ఉన్నట్టయితే బ్రిటిష్ వాడు దోచుకునేవాడ ఈరోజుకి కోహినూర్ మన దేశంలో ఉండేది కానీ రాజుగారి దగ్గర ఉన్నటువంటి దురాశాపూరితుడైనటువంటి మంత్రి దీన్ని రాజ్యం కోసం ఉంచుకోవాలని భావించిన మరుక్షణం ఇది మన చేయి దాటిపోయింది దేవుడికి ఇచ్చే వస్తువు దేవుడికి సమర్పించుకునే వస్తువు చిరస్థాయిగా ఉంటుంది నాకే కావాలనుకున్నటువంటి వస్తువు నా దగ్గర ఉండదు అని చెప్పే అనే ఒక జీవిత సత్యాన్ని కోహినూరు వజ్రం మనకి చెప్తుంది మళ్ళీ శతాబ్దాల తరువాత భారతీయులు జాగృతమైన తరువాత ఇక్కడి ప్రభుత్వము దృఢమైన తరువాత ఈ కోహినూరు మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి